ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన సరిగ్గా నెల రోజులకి భారత జట్టు వెస్టిండీస్ పర్యటన ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో భారత జట్టు కరీబియన్ జట్టుతో అన్ని ఫార్మాట్లలోనూ తలపడుతుంది. ఇందులో భాగంగా 2 టెస్టులు, 3 వన్డే మ్యాచ్లు, 5 టీ20 మ్యాచ్లు ఆడనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన వన్డే మరియు టెస్ట్ స్క్వాడ్లను ప్రకటించింది భారత సెలక్షన్ కమిటీ. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించిన స్క్వాడ్లో దేశవాళీ క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తూ ఉన్నాడు. గత 3 పర్యాయాల్లోనూ రంజీ ట్రోఫీలో అతడు పరుగుల వరద పారించాడు. ఇంతవరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 35 మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ మొత్తం 3505 పరుగులు చేశాడు. అయినా కూడా అతనికి జాతీయ జట్టు నుండి పిలుపు అందలేదు. దీంతో BCCI సెలక్షన్ కమిటీని లక్ష్యంగా చేసుకుని అనేక మంది క్రికెట్ విమర్శకులు విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా BCCI మాత్రం సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేయకపోవడానికి గల కారణమేంటో వివరించింది. BCCI అధికారి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం భారత జట్టుకు ఎంపిక కావాలంటే కేవలం బ్యాటింగ్ ప్రమాణాలు మాత్రమే పరిగణలోకి తీసుకో. ఇక సర్ఫరాజ్ ఖాన్ విషయానికి వస్తే అతడు బ్యాటింగ్లో బాగానే రాణిస్తున్నాడు, కానీ ఫీల్డింగ్ తదితర అంశాల్లో చాలా వెనుకబడి ఉన్నాడు. అంతేకాదు అతడి ఫిట్నెస్ విషయంలో కూడా చాలా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. పైపెచ్చు మైదానంలో అలాగే మైదానం వెలుపల అతని ప్రవర్తన కూడా ఏమంత గొప్పగా లేదు. ఏ కారణాలన్నీ దృష్టిలో ఉంచుకునే అతడిని జట్టులోకి ఎంపిక చేయలేదు. సర్ఫరాజ్ ఖాన్ ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తనలో తాను ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మరి BCCI ఇచ్చిన వివరణ సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.